టీడీపీ ఎంపీ కేశినేన్ నాని శివాలెత్తిపోయారు ఒకటి రెండు అంశాలు కాదు పార్టీలోని నాయకులు వ్యవహరిస్తున్న తీరు నుంచి తాను పార్టీ మారబోతున్నానని ప్రకటన చేసే వాళ్ళ వరకు కూడా అందరినీ ఒకే తాటికి కట్టి దుమ్ము దులిపారు ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది గత ఎన్నికల్లో టీడీపీ నుంచి లోక్సభ స్థానాల్లో గెలిచింది ముగ్గురే అందులో కేశినేని నాని ఒకరు ఈసారి ఎంతమంది గెలుస్తారో కూడా టీడీపీకి క్లారిటీ లేదు అలాంటి పరిస్థితుల్లో ఏపీలోని కీలక స్థానమైన విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నానిని మహానాడు వేడుకలకు ఆహ్వానించకపోవడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు అవుతున్నారు కేసినేని అదొక్కటే కాదు తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంపై కూడా ఘాటుగా స్పందించారు బెజవాడ ఎంపీ ఇక బీజేపీ టీడీపీ పొత్తు చంద్రబాబు అమిత్ షా కలేకపై మాట్లాడే స్థాయి తనది కాదంటూ తెలివిగా తప్పించుకున్నారు విజయవాడ ఎంపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కేసినేని నాని తన అసంతృప్తిని పార్టీ నేతలపై ఉన్న అసహనాన్ని బయటపెట్టారు తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనని తనకు ఎలాంటి పదవులు లేవన్నారు మహానాడు ప్రోగ్రాం ఇన్ఛార్జీలను ఉద్దేశించి నాని మండిపడ్డారు టీడీపీ మహానాడుకు తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు మహానాడు ప్రోగ్రాంలో రామ్మోహన్ నాయుడికి తప్ప ఇతర ఎంపీలకు పని లేదు అంటూ పార్టీ హైకమాండ్ తీరుపై ఆగ్రహాన్ని వెల్లగెక్కారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్ పెట్టారు ఎంపీగా ఉన్న తనను ఆహ్వానించలేదన్నారు మా పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెళ్ళారు పార్టీ కార్యాలయం పెట్టిన వ్యక్తి పొలిట్ బ్యూరో సభ్యుడైన నన్ను పిలకపోవడం ఏమిటని టీడీపీ నేతలను నిలదీశారు అసలు పార్టీలో ఎవరు వాళ్ళంతా గొట్టంగాళ్ళంటూ తిట్టిపోశారు ఇన్ఛార్జీల పేరుతో హడావిడి చేసే వాళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకోనున్నారు ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్పై కూడా స్పందించారు విజయవాడ ఎంపీ పార్టీ నేతలు తనకు సమాచారం ఇచ్చారు కాబట్టే బాధ్యతగా వెళ్ళి మా అధినేతను కలిశానన్నారు బీజేపీ టీడీపీ పొత్తుపై స్పందించే స్థాయి తనది కాదని టీడీపీ ఎంపీ కెసి నేని నైతే చెప్పారు అలాగే ఇండిపెండెంట్గా ఏదైనా పోటీ చేస్తానని కూడా ఇక్కడ కీలక ప్రకటన అయితే చేశారు ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతం ప్రజలు అభివృద్ధి కోసం పనిచేస్తానని తన గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోనున్నారు ప్రజలు కోరుకుంటే పార్టీ సీట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కేసినేని